ఆత్మీయులైన ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో వినాయకుడి పూజాపత్రితో ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఈ ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. వినాయక చవితి రోజు మనం పూజ చేస్తాం. ఈ పూజలో ఎన్నో చక్కని ఆయుర్వేద సంబంధమైన వైద్య రహస్యాలు ఉన్నాయి. ఇది తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. నిజానికి ఈ వినాయక చవితి పూజా విధానం, ఇది దీని ఉద్దేశం ఏమిటంటే సమాజాన్ని మేల్కొల్పటం, అందరూ ఒకటిగా కలవటం. ఇది ఈ పూజా విధానంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. వినాయక చవితి పూజ కేవలం మత విశ్వాసం మాత్రమే కాదు. అసలు మతం అంటే అర్థం ఏమిటి అంటే మానవత్వాన్ని పెంచేది మతం అని అర్థం. ఇక్కడ ఈ పూజా విధానంలో ఈ మానవత్వం పెంచడం అనేటటువంటి ఒక నిగూఢ అర్థం ఉంది. వినాయక చవితి పూజా విధి, దీంట్లో మనం ఆచరించేటువంటి అనేక ఆచారాలు ఉంటాయి కదా, వీటిలో ప్రతి దానికి కూడా ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటాయి. మనం దీన్ని గమనించగలిగితే వినాయకుడి ప్రతిమ ఇది ముఖ్యం. ఈ ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవటం అనేది ఒక ఆనవాయితీ. అలాగే ప్రతిమకి 21 ఆకులు అంటే 21 ఏకవింశతి పత్రాలు అంటారు. ఇలాగే 21 ఆకులతోటి మనం పూజ చేస్తాం. పత్రాలు అంటే ఏమిటి అంటే ఆకు, అంటే ఒక మొక్క తాలూకు ఐడెంటిఫికేషన్. ఇది ఒక మొక్కని గుర్తుపట్టడానికి ఆకులు అనేవి చాలా ముఖ్యం. పువ్వులు కానీ కాయలు కానీ ఇవన్నీ కూడా కొన్ని రోజులలో మనకి కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆకులు అలా కాదు. అంటే అన్ని కాలాల్లో కూడా ఒక మొక్కని అంటిపెట్టుకొని ఉండేవి ఏమిటి అంటే ఆకులు. కాబట్టి ఒక మొక్క తాలూకు ఒక ఫింగర్ ప్రింట్ అనేది ఆకు. ఈ ఆకుని గమనించగలిగితే చాలా ఆసక్తిగా ఉంటుంది. దాని అంచులు, దాని ఈనెలు, దాని కాండం, దాని రంగు అన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటాయి. ఇది మనం ఒక బర్డ్ వాచింగ్ లాగా ఈ నేచర్ని కనుక వాచ్ చేయటం అనేది మనకు అలవాటు అవుతే మనకి ఎక్కడా కూడా ఈ బోర్ అనేది అనిపించదు. ఆశ్చర్యం వేస్తుంది, ప్రకృతి ఇంత అందంగా ఉందా అని, ఇంత చక్కని అరేంజ్మెంట్ ఉందా ఈ మొక్కల్లో అనేది మనకు అనిపిస్తుంది. ఈ పూజా విధి పేరుతోటి మనం ఈ మొక్కను గుర్తుపడతాం, అలాగే ఆ పట్టి తెచ్చుకుంటాం. నిజానికి ఈ మధ్య అలా మార్కెట్కి వెళ్ళి ఈ పత్రం అంతా ఏది పడితే అది కొంటున్నారు, కానీ దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి మొక్కని గుర్తుపట్టాలి. కొండల్లో, గుట్టలల్లో, మన ఊళ్ళ బయట కాలనీళ్ళల్లో ఇలా ఎక్కడ మొక్కలు కనిపించినా కానీ వాటిని గుర్తుపట్టి వాటిని తెచ్చుకుంటాం. కాబట్టి ఈ మొక్కతో మనకి ఒక అవినాభావ సంబంధం అనేది ఏర్పడుతుంది, ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని ఔషధం కింద వాడుకోవటానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏ మొక్క ఏమిటి అన్నది ఈ మధ్యకాలంలో చాలామందికి తెలియకుండా పోతుంది. కాబట్టి పూజా విధి పేరుతోటి కనీసం ఆ మొక్కల్ని గుర్తుపట్టి తెచ్చుకుంటే ఆ తర్వాత వీటిని ఔషధం కింద వాడుకోవచ్చు. ఇలాగా మొక్కను గుర్తుపట్టగలిగితే జీవితాంతం కూడా అది మనకి ఒక ఔషధం కింద ఉపయోగపడుతుంది. అందుకే వృక్షో రక్షతి రక్షిత అంటారు. అంటే ఆ మొక్కను మనం కాపాడగలిగితే అది మనకి కాపాడుతుంది. ఈ గణపతిని మామూలుగా ఇలాగ నవరాత్రులు పూజ చేసిన తర్వాత గణపతికి ఈ ఆకులతోటి వీటితోటి తర్వాత జలంలో నిమజ్జనం చేస్తాం. ఇది పద్ధతి. 21 రకాల ఆకులు, ఇవి నిజానికి ఏదో సాధారణమైన ఆకులు కావు. ఇవి వీటన్నిటిలో కూడా మహోత్కృష్టమైన శక్తివంతమైనటువంటి ఔషధపు విలువలు ఉన్నాయి. వీటి ఈ ఆకులతోటి పూజ చేయటం వల్ల కొత్త మట్టితో చేసినటువంటి ఆ ప్రతిమతో కలిసి ఒక గాలి వీస్తూ ఉంటుంది. మనం ఈ నవరాత్రుల్లో కూడా అంటే ఈ 9 రోజులు మనం ఆ ప్రాంగణంలో ఉంటాం, రోజు పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ గాలి మనకి తగులుతుంది, అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. అలాగే 9 రోజులు పూజ చేసిన తర్వాత ఇక నిమజ్జనం చేస్తాం. అంటే ఏమిటి నిమజ్జనం అంటే? జలంలో కలిపేస్తాం. చెరువులు కానీ, బావులు కానీ, నదులు కానీ, వీటిలలో ఈ కాలంలో వర్షాలు వస్తూ ఉంటాయి. ఈ వర్షపు నీరు ఆ బావుల్లో, ఆ చెరువుల్లో చేరుతుంది, ఆ నీళ్ళను కలుషితం చేస్తుంది సర్వసాధారణం. కాబట్టి ఈ జలాన్ని శుభ్రం చేయాలి. దానికి 21 పత్రాలు ఉపయోగపడతాయి. వీటిలలో సూక్ష్మజీవులను అంతం చేసేవి, అలాగే జలాన్ని చక్కటి సుమగంధాలతో చేసేవి, ఇలాగ అనేక ఆకులు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోబోతున్నాం. ఇలాగ ఈ 9 రోజులు పూజ చేసిన తర్వాత, లేకపోతే కొంతమందికి పూజ తర్వాత మరునాడు కూడా ఈ పత్రితో పాటు ఈ మట్టి ప్రతిమని, ఈ వినాయకుడి విగ్రహాన్ని నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, బావుల్లో కానీ నిమజ్జనం చేస్తాం. అలా నీటిలో కలిసినటువంటి ఈ మట్టి, అలాగే 21 రకాల ఆకులు, ఇవన్నీ కూడా తమలో ఉండేటటువంటి ఔషధ గుణాలు ఉంటాయే, ముఖ్యంగా ఆల్కలాయిడ్స్ ఇలాంటివి ఉంటాయి, ఇవన్నీ కూడా జలంలో కలుస్తాయి. ఇలాగ కలవటం వల్ల
అవి ఆల్కలాయిడ్స్ కానీ ఆ యాక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ సూక్ష్మజీవుల్ని అంతం చేస్తాయి. అలాగే ఆ జలంలో ఆక్సిజన్ని అంటే ప్రాణవాయువుని పెంచుతాయి. ఇది వినాయక నిమజ్జనం. దీని వెనక ఉండేటటువంటి పర్యావరణ పరిరక్షణ. సరే, ఇంతకీ అసలు ఈ ఏకవింశతి పత్రాలు ఏమిటి, వాటి ఔషధ విలువలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ఏకవింశతి అంటే చెప్పుకున్నాం కదా, 21 ఆకులు. ఒక్కొక్క ఆకుని మనం వినాయకుడికి సమర్పిస్తూ వినాయకుడికి ఉన్న ఒక్కొక్క పేరుని మనం ఉచ్చరిస్తూ పూజ చేస్తాం. వీటిలలో ఆర్డర్ను బట్టి మనం చెప్పుకుంటే మొట్టమొదటి ధవనం, దీంతో పూజ చేస్తాం. దీన్నే మాచీపత్రం అంటాం సంస్కృతంలో. మాచీపత్రం సమర్పయామి అంటూ ఆకుని సమర్పిస్తాం. ఈ మాచీపత్రం ఏం చేస్తుంది అంటే అర్టికేరియల్ ర్యాష్ని తగ్గిస్తుంది, అంటే దద్దుర్లను తగ్గిస్తుంది. అలాగే తలనొప్పిని తగ్గిస్తుంది. నాస్టాల్జియా, వాసన కూడా తలనొప్పిని అంతం చేసే శక్తి ఉంటుంది దీనికి. అలాగే వాతపు నొప్పుల్ని అంటే న్యూరోమస్కులర్ పెయిన్స్ని తగ్గిస్తుంది. అలాగే కళ్ళకి సంబంధించినటువంటి ఇరిటేషన్ కానీ లేకపోతే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కానీ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. సింపుల్గా ఆకుని మూసి ఉంచిన కళ్ళ మీద పెట్టుకుంటే ఆ ఇరిటేషన్, కళ్ళలో ఉండే ఇరిటేషన్ తగ్గుతుంది. అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాధుల్ని కూడా తగ్గిస్తుంది. ఇలాగ వీటన్నిటినీ తగ్గించుకోవటానికి ఈ మాచీపత్రం అంటే ఈ ధవనం అనేది ఉపయోగపడుతుంది. అంటే దద్దులని, తలనొప్పుల్ని, వాతపు నొప్పుల్ని, కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధుల్ని, చర్మానికి సంబంధించినటువంటి వ్యాధుల్ని, వీటన్నిటినీ నివారించుకోవటానికి, చక్కదిద్దుకోవటానికి ఈ మాచీపత్రం అనేది ఉపయోగపడుతుంది. ఇక తర్వాత ఈ పూజా విధానంలో మనం వాడుకునేటువంటి మరొక ఆకు ఏమిటంటే గరిక ఆకు. ఈ గరిక అలా మనం బయటికి వెళ్తే చాలు, చాలా విస్తారంగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని దూర్వాపత్రం అంటారు. ఇది దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది గాయాలను తగ్గిస్తుంది, అలాగే చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది, దద్దులను తగ్గిస్తుంది, మూత్రంలో మంటను తగ్గిస్తుంది, అలాగే ముక్కుకి సంబంధించినటువంటి ఎలర్జీలు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది, ఉదర సంబంధ వ్యాధుల్ని కూడా ఇది అంతం చేస్తుంది, అలాగే మొలల వ్యాధి నివారణకి ఇది ఉపయోగపడుతుంది. ఇన్ని చక్కని ఉపయోగాలు ఈ గరికకి ఉన్నాయి. సింపుల్గా మనకి అందుకే ఈ ప్రపంచంలో ఔషధం కాని పదార్థం లేదు, అయోగ్యుడైన మనిషి లేడు అంటుంది ఆయుర్వేదం. గరికే కదా ఏమాత్రం ప్రత్యేకత లేదు, ఇదేదో పశువులు తినేది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇన్ని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. మెయిన్గా నిర్జన ప్రదేశాల్లో మనకి ఏమైనా గాయాలైతే ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది పనిచేస్తుంది. ఆ గరికని మొక్కని మొత్తం తీసుకొని బండరాయి మీద ముద్దగా నూరి ఆ రసం పిండి దాన్ని డ్రెస్సింగ్ చేయొచ్చు. అలాగే చర్మ సంబంధ వ్యాధుల్లో దీని పనితీరు అంతా ఇంత కాదు. క్రానిక్గా ఇబ్బంది పెట్టేటువంటి ఎగ్జిమాలు కానీ లేకపోతే ఈ ఫంగల్ డిసీజెస్ కానీ వీటిలలో ఈ గరికతోటి తైలం సిద్ధం చేసుకొని అంటే గరిక ఆకుల్ని దంచి నూనెకి అంటే నువ్వుల నూనెకి వేసి మరిగించి ఆ నువ్వుల నూనె నిల్వ చేసుకొని పైపోతగా వాడుకుంటూ ఉంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. దద్దులను కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే విపరీతమైన మూత్రంలో మంటతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ గరిక స్వరసం అంటే దీన్ని దంచి తీసిన రసాన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే మెయిన్గా ఆ వేళ్ళని అలాగే ఈ మొక్క పంచాంగాన్ని దీన్ని పసర రూపంలో తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది. అలాగే నేజల్ ఎలర్జీస్ తగ్గుతాయి, ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక తర్వాత ఆకు మనం ఈ వినాయక చవితిలో ఈ వినాయక పూజా విధానంలో మనం వాడేది ఉత్తరైన ఆకు. దీని సంస్కృతంలో అపామార్గ పత్రం అంటారు. అంటే వ్యాధుల నుంచి దూరం చేసేది అపామార్గ. చాలా చక్కని పేరు ఇది. ఎన్నో అనేక సమస్యల నుంచి మనం బయటపడేలా చేస్తుంది ఇది. మెయిన్గా దీన్ని దంతధావనానికి వాడచ్చు, అంటే దీన్ని పళ్ళని శుభ్రం చేసుకోవడానికి వాడుకోవచ్చు. పిప్పి పన్ను ఉంటే కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఆ పిప్పి పన్ను తాలూకు నొప్పిని తగ్గించుకోవడానికి వాడచ్చు. అలాగే చెవిపోటులో దీన్ని ఇయర్ డ్రాప్స్ కింద కాస్త వేడి చేసి వాడితే చెవిపోటు తగ్గుతుంది. అలాగే రక్తం కారుతున్నప్పుడు కూడా దీన్ని పిండితే అది ఒక స్టిప్టిక్ లా పనిచేస్తుంది. అలాగే మొలల వ్యాధిని తగ్గిస్తుంది. ఇంకా గడ్డలు కానీ ఇలాంటి వాటిని కూడా ఇది చక్కదిద్దుతుంది. అతి ఆకలిని తగ్గిస్తుంది. అందుకే ఒబేసిటీలో దీన్ని వాడచ్చు, స్థూలకాయంలో వాడచ్చు, ఇంకా జ్వరాన్ని తగ్గించుకోవడానికి వాడచ్చు. మూత్రపిండాల్లో రాళ్ళు తయారైనప్పుడు వాటిని కరిగించడానికి కూడా ఈ అపామార్గ అంటే ఉత్తరైన ఉపయోగపడుతుంది. చూసారా, ఉత్తరైన ఆకుకి ఏమాత్రం ప్రత్యేకత లేకుండా మనం అలా గడ్డి నేలల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఉత్తరేణి గింజలు మనకి అంటుకుంటూ ఉంటాయి బట్టలకి. ఏదో దులిపేసుకుంటూ ఉంటాం, పోతూ ఉంటాం. కానీ అది నన్ను ఉపయోగించుకోండి ఉపయోగించుకోండి అని చెప్తున్నట్టు దీని అర్థం. ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అంటే దంతాలు శుభ్రం చేసుకోవడానికి వాడచ్చు. చాలామంది వేప పొలాల వరకే తెలుసు. కానీ ఈ ఉత్తరేణి ఈ కాండంతో కూడా దంతాలు శుభ్రం చేసుకోవచ్చు. అలాగే పిప్పి పన్నులో ఉత్తరేణి ఆకుని
దంచి దాన్ని ఉండలా చేసి ఆ పిప్పి పన్ను మీద పట్టి దంతాలతో నొక్కుంచితే ఆ పిప్పి పన్ను తాలూకు నొప్పి తగ్గుతుంది. చెవిపోట్లో వాడచ్చు, అలాగే రక్తం కారుతున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా వాడచ్చు. ఇంకా మొలల వ్యాధిని తగ్గించుకోవడానికి, ఏదైనా యాప్సిల్ తయారైనప్పుడు దానిపైన పట్టి వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అతి ఆకలి, భస్మకాగ్ని అంటారు, దాన్ని తగ్గించుకొని స్థూలకాయం తగ్గించుకోవటానికి వాడచ్చు దీన్ని. ఉత్తరేణిని జ్వరాన్ని తగ్గిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు తయారైనప్పుడు వాటిని బయటికి పంపించడానికి, తయారవకుండా నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కషాయ రూపంలో వాడుకోవచ్చు. ఇంకా తర్వాత మనం ఈ గణేష పూజ విధానంలో మనం వాడేది గన్నేరాకు. కరవీర పత్రం సమర్పయామి అంటూ ఆ గన్నేరాకుని వినాయకుడికి సమర్పిస్తాం మనం. దీనికి కూడా అనేక శక్తివంతమైనటువంటి ఔషధ విలువలు ఉన్నాయి. ఈ గన్నేరు కణితుల్ని కరిగిస్తుంది, తేలికాట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. విషకీటకాలు పుట్టినప్పుడు గన్నేరాకు దీంట్లో కొంచెం విషతత్వాలు ఉంటాయి, అందుకని ఇలాగా ఈ జాంగమ విషాలకి ఔద్భుత విషాలు విరుగుడిగా పనిచేస్తాయి. ఇది ఆయుర్వేద సిద్ధాంతం. ఇక్కడ విషతత్వాలు ఉంటాయి కాబట్టి ఆ విషకీటకాల కాట్లు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది, దురదల్ని తగ్గిస్తుంది. ఇది కౌంటర్ రిటెంట్ కింద పనిచేస్తుంది. అలాగే కంటి సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు, వీటి నివారణకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కరవీరం అనేది, అంటే గన్నేరు అనేది, కరవీరం అంటే ఏంటంటే ఒక వీరులాగా ఇది మనని రక్షిస్తుందని అర్థం, గన్నేరాకు. ఇక మరొక ఆకు మనం ఈ వినాయకుడి పూజా విధానంలో వాడేది దేవదారాకు. దేవదారు పత్రం సమర్పయామి అంటూ మనం పూజిస్తాం. ఇది దేవదారు అనేది అజీర్తిని తగ్గిస్తుంది, అలాగే పొట్ట సంబంధ వ్యాధుల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, చర్మ సంబంధ వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు వీటిని తగ్గించడానికి కూడా ఈ దేవదారు అనేది ఉపయోగపడుతుంది. ఇక ఆ తర్వాతది మనం వాడేది జాజిమల్లి ఆకు. జాజి పత్రం సమర్పయామి అంటూ దీన్ని వాడతాం, జాజిమల్లె. దీన్ని బొటానికల్గా జాస్మినం గ్రాండిఫ్లోరం అంటారు. ఈ జాజిమల్లి వాతపు నొప్పులు తగ్గిస్తుంది, అలాగే జీర్ణాశయ వ్యాధులు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే మలాశయ వ్యాధులలో కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మెయిన్గా ఇది ఈ నోటిపూత, దీంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్గా ఆ జాజిమల్లి ఆకుల్ని నోట్లో తీసుకొని నవిలి ఉమ్మేస్తూ ఉంటే చాలు, నోటిపూత ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. అలాగే ఈ శరీరం దుర్గంధయుక్తంగా ఉన్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. కామర్లు కానీ, చర్మ వ్యాధులు కానీ వీటిని తగ్గించుకోవడానికి కూడా ఈ జాజిమల్లి ఆకులు ఉపయోగపడతాయి. ఇక తర్వాత మనం వాడేది ఈ వినాయకుడి పూజా విధానంలో రావి ఆకు, అశ్వద్ధ పత్రం. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కొంతమంది దైవంతో సమానంగా ఈ రావి ఆకులను పూజిస్తారు, అసలు రావి చెట్టే దైవం కింద భావిస్తారు. అందుకే దీన్ని దేవాలయ ప్రాంతాలలో కానీ, లేకపోతే గ్రామ కొడలి ప్రాంతాలలో కానీ దీన్ని పెంచి పూజిస్తూ ఉంటారు ఈ రావి చెట్టుని. ఈ రావి ఆకుకింత ప్రాధాన్యత ఉంది. ఈ రావి ఆకు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కాన్స్టిపేషన్ని, వాంతుల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే మూత్ర వ్యాధుల్లో అమోఘంగా పనిచేస్తుంది, అలాగే జ్వరాలు నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్గా ఈ జీర్ణశక్తిని పెంచుతుంది, అలాగే రావి ఆకు జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కూడా సహకరిస్తుంది. ఇన్ని చక్కని ఉపయోగాలు ఈ రావి ఆకు ఉన్నాయి. మెయిన్గా మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఇది అమేజింగ్గా పనిచేస్తుంది, అలాగే ఈ నాసియా వామిటింగ్స్లో కూడా చాలా చక్కగా పనిచేస్తుంది, అలాగే మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో మంట ఇలాంటి ఉన్నప్పుడు కూడా అది ఈ రావి ఆకులను తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఫీవర్స్, జ్వరాలు తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత మనం వాడే ఆకు ఈ పూజా విధానంలో వాకుడు ఆకు. బృహతీ పత్రం సమర్పయామి అంటూ ఈ వాకుడు ఆకుల్ని మనం వాడతాం ఈ పూజలో. ఈ వాకుడు దగ్గును తగ్గిస్తుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది, అలాగే జలుబుని నివారిస్తుంది, జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. మెయిన్గా ఇండైజెషన్ అంటే అజీర్ణంలో దీని పనితీరు అమోఘం, అలాగే మూత్ర వ్యాధులకి కానీ, నేత్ర వ్యాధులకి కానీ ఇలాంటి వాటిని నయం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మెయిన్గా దీని ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే దంతధావనానికి దీన్ని వాడుకోవచ్చు, అంటే దంతాలను శుభ్రం చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. వాకుడు ఆకు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. బృహతీ పత్రం దగ్గుని, జలుబుని, జ్వరాలని, అజీర్ణాన్ని, మూత్ర సంబంధ వ్యాధుల్ని, నేత్ర సంబంధ వ్యాధుల్ని, వీటన్నిటిని నివారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక తర్వాత ఆసక్తికరమైనటువంటి ఆకు మనం వాడేది ఉమ్మెత్తాకు. ధత్తూర పత్రం సమర్పయామి అంటూ దీన్ని కూడా వాడతాం. నిజానికి ఇది విష పదార్థం, అంటే విషపు ద్రవ్యం ఇది. మరి దీన్ని కూడా ఎందుకు వాడుతున్నాము అంటే చెప్పుకున్నాం కదా, ఇది ఈ జాంగమ విషాలకి ఔద్భుత విషం విరుగుడిగా పనిచేస్తుంది. కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఏదన్నా క్రానిక్
ఈ వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు చర్మం పైన ఏదన్నా సూక్ష్మజీవులు అంతం చేయాలనుకున్నప్పుడు దీన్ని వాడతాం. అందుకే సెగగడ్డలలో ఉమ్మెత్తాకుని పట్టీలాగా వేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్తన విద్రది అంటే రొమ్ములలో వాపు తయారైనప్పుడు ఈ ఉమ్మెత్తాకుని వేసి కట్టుకుంటే లోపల లోపల హీట్ జనరేట్ అయ్యి ఆ పసుని ఇలాంటి వాటి అన్నింటినీ తగ్గిస్తుంది. చర్మ వ్యాధుల్లో దీని పనితీరు అమోఘం. అలాగే అది ప్రధానమైనటువంటిది ఉపయోగం దీనికి ఉంది. మీకు ఎక్కడైనా పెయిన్ కొరికిందనుకోండి, అంటే అక్కడ ప్యాచీ హెయిర్ లాస్ ఉందనుకోండి, ఆ వెంట్రుకలను స్టిమ్యులేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉమ్మెత్తాకు సింపుల్గా దాన్ని పేస్ట్లా చేసి అక్కడ రబ్ చేస్తే చాలు, హెయిర్ ఫాలికల్ స్టిమ్యులేట్ అవుతాయి. అలాగే శారీరక నొప్పుల్లో దీని పనితీరు అమోఘం. ఏదన్నా నొప్పులు వాపులు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ఉమ్మెత్తాకుని దంచి కాస్త కచ్చాపచ్చాగా వేడి చేసి ఒక గుడ్డలో మూటకి గట్టి కాపడం పెట్టుకోండి, వెంటనే నొప్పులు గుంజేస్తాయి. శ్వాసకోశ వ్యాధుల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా దీంతో ఫర్మెంటేషన్ చేసుకుంటే అంటే కాపడం పెట్టుకుంటే ఆ నొప్పులు తగ్గుతాయి. అయితే చెప్పుకున్నాం కదా దీనికి విషతత్వాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా దీన్ని వాడుకోవాలి. దీన్ని ఔషధం కింద తెలివిగా వాడుకుంటే అమోఘంగా ఫలితం కనిపిస్తుంది. కాబట్టి ఉమ్మెత్తాకుని మీరు సెగగడ్డలు తగ్గించుకోవటానికి, రొమ్ముల్లో యాప్సెస్ తయారైనప్పుడు ఆ స్తన విద్రది అంటారు ఆ రొమ్ము గడ్డల్ని కరిగించుకోవటానికి, చర్మ వ్యాధులను తగ్గించుకోవటానికి, పేనుకొరుకుడిని తగ్గించుకోవటానికి, అలాగే బాడీ పెయిన్స్ని ట్రీట్ చేసుకోవటానికి వాడుకోవచ్చు. మెయిన్గా శ్వాసకోశ వ్యాధులలో కానీ మెన్స్ట్రువల్ డిజార్డర్స్లో కానీ ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇక తర్వాత మనం వాడేది వినాయకుడి ఆ పూజా విధానంలో తులసి ఆకు, తులసి పత్రం. దీన్నే విష్ణు ప్రియ అంటారు, అంటే విష్ణువుకి విష్ణుమూర్తికి ఇష్టమైంది అని. ఇది దగ్గును తగ్గిస్తుంది మెయిన్గా తులసి ఆకు. చిన్నపిల్లల్లో ఈ దగ్గు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు సింపుల్గా తులసి ఆకుల్ని దంచి రసం తీసి దానికి కాస్త తేనె కలిపేసేసి నాకు ఇస్తే అమేజింగ్గా పనిచేస్తుంది. అలాగే పచ్చకర్పూరం కూడా కలపవచ్చు దీనికి. ఇంకా జలుబుని ట్రీట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది తులసి ఆకు. అలాగే జ్వరంలో మెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. అంటే నాన్ స్పెసిఫిక్గా జ్వరం ఉన్నప్పుడు వెంటనే దానికి యాంటీబయాటిక్స్ వాడే బదులుగా తులసి రసం తీసి దాన్ని పిల్లలకి ఇస్తే ఈ జ్వరం తాలూకు తీవ్రత తగ్గుతుంది. చెవిపోట్లో కూడా దీన్ని వాడచ్చు ఎక్స్టర్నల్గా. అలాగే పంటి నొప్పిని తగ్గించుకోవడానికి వాడచ్చు. తుమ్ములు తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్గా చుండు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. తులసిని పేస్ట్లా చేసి తలకి పట్టించుకొని తలస్నానం చేస్తే చుండు తగ్గుతుంది. అలాగే అతిసారంలో ఉపయోగపడుతుంది. గాయాలు తగ్గడానికి వాడచ్చు. మెయిన్గా ఈ ముఖ సౌందర్యం పెంచుకోవటానికి ఫేస్ ప్యాక్ లాగా ఈ తులసి ఆకులు ఉపయోగపడతాయి. అలాగే ఇమ్యూనిటీని పెంచుకోవటానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటానికి తులసి ఆకులు ఉపయోగపడతాయి. ఇన్ని రకాలుగా ఈ తులసికి ఉపయోగాలు ఉన్నాయి. ఇక తర్వాత ఆకు విష్ణుక్రాంతపు ఆకు. విష్ణుక్రాంత పత్రం సమర్పయామి అంటూ పూజ చేస్తాం మనం. విష్ణుక్రాంతం ఇది జ్వరం తగ్గడానికి ఉపయోగపడుతుంది, కఫం తగ్గడానికి ఉపయోగపడుతుంది, దగ్గు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆస్మా శ్వాస ఈ ఉబ్బసం తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్గా విష్ణుక్రాంతం జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇక తర్వాతది మనం ఈ వినాయకుడి పూజా విధానంలో వాడేది మరువం ఆకు. మరువక పత్రం సమర్పయామి అంటూ దీన్ని కూడా వాడతాం. మంచి సుమగంధాలు వస్తూ ఉంటాయి దీంట్లో. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది మరువం. అలాగే ఆకలిని పెంచుతుంది. ఇంకా జుట్టు రాలుతున్నప్పుడు దీన్ని కొబ్బరి నూనెలో కలిపేసేసి ఆ నూనె వాడుకుంటే ఆ జుట్టు రావడం అనే సమస్య తగ్గుతుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఇలా ఉంటే ఆ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేస్తుంది కాబట్టి. చర్మ వ్యాధుల్లో కూడా ఇది అమోఘంగా పనిచేస్తుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ మరువం మనకు ఉపయోగపడుతుంది. ఇక తర్వాత వాడేది మనం ఈ పూజా విధానంలో దేవకాంచనం ఆకు. గండకి పత్రం సమర్పయామి అంటూ దీన్ని వాడతాం, దీన్ని ఉపయోగిస్తాం దేవకాంచనం. ఈ దేవకాంచనం ప్రధానమైన ఉపయోగం ఏంటంటే మూర్ఛ వ్యాధులలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కఫ సంబంధమైన ఈ పొట్ట సంబంధమైనటువంటి వ్యాధులు ఉంటాయి, ఉబ్బరింపు ఇలాంటివి, వాటిలో కూడా ఇది దేవకాంచనం ఆకు ఉపయోగపడుతుంది. మెయిన్గా నులిపురుగుల్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ఆకుల్ని ఆహారంగా కూడా వాడచ్చు. ఇక మరొక ఆకు మనం వాడేది తెల్లమద్ది ఆకు. అర్జున పత్రం సమర్పయామి అంటూ ఈ తెల్లమద్ది ఆకును కూడా మనం ఉపయోగిస్తాం ఈ పూజా విధానంలో. ఇది దీని ఉపయోగం అంతా ఇంతగా తెల్లమద్ది ఆకు. మెయిన్గా ఇది హార్ట్ డిసీజెస్లో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చర్మ వ్యాధులు కానీ, కీళ్ళనొప్పులు కానీ, అలాగే మలాశయానికి సంబంధించిన దోషాలు కానీ ఏమైనా ఉంటే తెల్లమద్ది దీన్ని ఆ పొడి రూపంలో కానీ, లేకపోతే కషాయం రూపంలో కానీ, లేకపోతే దీన్ని ముద్దగా చేసి ఆ ముద్దని తీసుకోవడం ద్వారా కానీ ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. మెయిన్గా గుండె జబ్బులు, తెల్లమద్ది ఉపయోగం గుండె జబ్బుల్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక తర్వాతది మనం వాడేది పూజా విధానంలో మారేడు ఆకు. బిల్వపత్రం సమర్పయామి అంటూ వాడతాం.
ఇక బిల్వపత్రం గురించి చెప్పాల్సి వస్తే దీని ఉపయోగం అంతా ఎంత కాదు. జిగట విరేచనాల్లో దీని రిజల్ట్ అమేజింగ్గా ఉంటుంది. అంటే అమీబియాసిస్ వల్ల కానీ జియాడియాసిస్ వల్ల కానీ జిగట విరేచనాలు అవుతుంటే మెయిన్గా ఇలాంటి వర్షాలు పడే రోజులలో మారేడాకుని రోజువారీగా వాడుకుంటే ఈ జిగట విరేచనాలు తగ్గుతాయి, జ్వరాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది, జ్వరాన్ని తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మారేడాకు మధుమేహంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. దీన్ని రోజువారీగా తీసుకుంటూ ఉంటే ఏదో రూపంలో, అంటే కషాయం రూపంలో కానీ, సరసం అంటే పసర రూపంలో కానీ, లేకపోతే పొడి రూపంలో కానీ దీన్ని తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, కామర్లను తగ్గిస్తుంది, నేత్ర వ్యాధుల్లో ఉపయోగపడుతుంది. మెయిన్గా మారేడు శరీర దుర్గంధాన్ని తగ్గిస్తుంది, బ్యాడ్ బాడీ ఆర్డర్. దీన్ని మామూలుగా ఆకుని ముద్దగా చేసి ఒళ్ళంతా పట్టించుకొని తర్వాత నలుగుతో స్నానం చేస్తే శరీర దుర్గంధం మీ దరి జారదు. ఇక ఈ వినాయకుడి పూజా విధానంలో మనం వాడేది రేగు ఆకు, బదరీ పత్రం సంపాయామి అంటూ దీన్ని కూడా మనం సమర్పిస్తాం వినాయకుడికి. ఇది ఈ రేగాకు జీర్ణకోశ వ్యాధులను తగ్గిస్తుంది, రక్త సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. మెయిన్గా చిన్నపిల్లల వ్యాధుల నివారణకి ఇది ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. అందుకే చికెన్ పాక్స్ కానీ ఇలాంటివి, స్మాల్ పాక్స్ కానీ, వీటి నివారణకి దీన్ని ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాం. ఇక తర్వాతది మనం వాడేది మామిడి ఆకు, చూతపత్రం. చూతపత్రం సమర్పయామి అంటూ దీన్ని వాడతాం. ఇది మామిడి ఆకు రక్త విరేచనాలు కంట్రోల్ చేస్తుంది, చర్మ వ్యాధుల్లో ఉపయోగపడుతుంది, అలాగే ఇంట్లో ఉండేటువంటి క్రిమి కీటకాల నివారణకి ఉపయోగపడుతుంది. అందుకే కలశం పెట్టడానికి కానీ లేకపోతే తోరణాలు కట్టడానికి కానీ మామిడి ఆకునే ఉపయోగిస్తాం. ఎందుకంటే క్రిమి కీటకాల నివారణకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి గాలిని పరిశుద్ధం చేస్తుంది. రక్త విరేచనాల్లో దీన్ని కషాయం వాడుకోవచ్చు, చర్మ వ్యాధులలో దీన్ని ఎక్స్టర్నల్గా వాడచ్చు, ఇంటర్నల్గా కూడా వాడచ్చు. ఇక తర్వాత మనం వాడేది ఈ పూజా విధానంలో దానిమ్మ ఆకు, దాడిమి పత్రం సమర్పయామి అంటూ దానిమ్మ ఆకుని కూడా వాడతాం. ప్యూనికా గ్రానేటమ్ ఒక గ్రేట్ ప్లాంట్ ఇది. ఇది విరేచనాల నివారణకి అమోఘంగా పనిచేస్తుంది, అలాగే అతిసారాన్ని కంట్రోల్ చేయడానికి దీన్ని వాడచ్చు. అలాగే దానిమ్మ ఆకు దగ్గును తగ్గిస్తుంది, కామెరలను తగ్గిస్తుంది, మూల వ్యాధిలో దీని పనితీరు అమోఘం. మెయిన్గా దీనికి స్టిప్టిక్ యాక్షన్ ఉంటుంది దానిమ్మకి, కాబట్టి ముక్కు నుంచి రక్తం గారుతున్నప్పుడు దీన్ని రసం తీసి ముక్కులో డ్రాప్స్ కింద వేస్తే ఆ ముక్కు నుంచి రక్తం గారటం అన్న సమస్య తగ్గుతుంది. అలాగే కళ్ళ కలకల్లో వాడచ్చు, గొంతు నొప్పిలో దీన్ని పుక్కిట పట్టడానికి వాడచ్చు. నీళ్ళకి వేసి మరిగించి ఆ కషాయంతో పుక్కిట పడితే గొంతు నొప్పి తగ్గుతుంది, అలాగే స్కిన్ డిసీజెస్లో కూడా దీని పనితీరు అమోఘం. ఇక తర్వాతది మనం వాడేది వినాయకుడి పూజా విధానంలో వావిలి ఆకు, దీన్నే సింధువార పత్రం సమర్పయామి అంటూ పూజ చేస్తాం. దీంతో ఈ వావిలి ఉపయోగం అంతా ఇంత కాదు, మెయిన్గా జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది తలనొప్పుల్లో దీన్ని పనితీరు ఎక్సలెంట్. సింపుల్గా ఈ వావిలి ఆకుని ముద్దగా చేసి ఆ తలనొప్పి మీద అప్లై చేసుకుంటే ఇది ఒక ఇన్స్టెంట్ రెమెడీలాగా పనిచేస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులు, గాయాలు ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్గా చెవిపోటుని తగ్గిస్తుంది, అలాగే మూర్ఛ వ్యాధిలో కూడా ఈ వావిలి ఆకును వాడచ్చు. ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులు తగ్గించుకోవడానికి కూడా ఈ వావిలి ఉపయోగపడుతుంది. ఇక తర్వాతది మనం వాడేది ఈ పూజా విధానంలో జమ్మి ఆకు, సమీపత్రం. ఈ దసరా రోజు అందరికీ దీని పరిచయం ఉంటుంది. ఇది ఈ జమ్మి ఏం చేస్తుందంటే కఫాన్ని, అలాగే మూల వ్యాధుల్ని, కుష్టి వ్యాధిని వీటన్నిటిని తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కఫ సంబంధ సమస్యలు ఉన్నా, పైల్స్ ఉన్నా, అలాగే లెప్రమాటిక్ లెప్రసీ కానీ, జనరల్ ఆబ్స్టినేట్ స్కిన్ డిసీజెస్ కానీ, వీటిలో జమ్మి ఆకుని మనం పేస్ట్లా చేసి ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు, అతిసారాన్ని కంట్రోల్ చేయడానికి వాడుకోవచ్చు. ఇంటర్నల్గా దీన్ని తీసుకుంటే అతిసారం కంట్రోల్ అవుతుంది. దంత వ్యాధులని తగ్గించుకోవడానికి దీని పొడిని దంతదావం చూడడం కింద వాడుకోవచ్చు. ఇక తర్వాతది మనం వాడేది జిల్లేడాకు, అర్కపత్రం. ఈ అర్క అంటే సూర్యుడు, అంటే సూర్యుడు అంత శక్తివంతమైంది అని అర్థం ఈ జిల్లేడు. జిల్లేడు కూడా అలా నిర్జన ప్రదేశాలలో ప్రత్యేకత లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ అన్ని ప్రత్యేకతలు దీంట్లో. చర్మ వ్యాధుల నివారణకి దీనికి మించిన ఆకు మరొకటి లేదు. దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి. సెగగడ్డలలో దీన్ని ఎక్స్టర్నల్గా వాడచ్చు, ఎందుకంటే దీంట్లో విషతత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ విషతత్వాలను తగ్గిస్తుంది ఇది. ఈ కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది జిల్లేడు. ఎక్స్టర్నల్గా వేడి చేసి కట్టుకుంటే కీళ్ళ నొప్పులు గుంజేస్తుంది. చెవిపోటుని తగ్గిస్తుంది, ఎందుకంటే చెవిపోటు అంటే సాధారణంగా చీము ఇలాంటి వాటి వల్ల వస్తుంది. ఆ చీముని తగ్గించడానికి దానికి ఒక విషతత్వాలు ఉండేదాన్ని ప్రయోగించాలి. దానికి జిల్లేడాకు ఉపయోగపడుతుంది. దీన్ని దంచి రసం తీసి జిల్లేడాకుని
కాస్త వేడి చేసి జాగ్రత్తగా చెవిలో డ్రాప్స్ కింద వేస్తే ఆ చెవి పోటు కంట్రోల్ అవుతుంది. కోరింత దగ్గులోను అలాగే దంతాల సోల అంటే క్రిమిదంతం వల్ల క్రిములు చేరటం వల్ల ఒకవేళ దంతాలు పుచ్చిపోతే ఆ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి దీంతో దంతదావనం చేస్తే ఆ దంత సోల తగ్గుతుంది. విరేచనాలు కంట్రోల్ అవుతాయి, తిమ్మిళ్ళు కంట్రోల్ అవుతాయి. మెయిన్గా బోధకాల్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు, జిల్లేడు దాన్ని వేసి కట్టుకట్టుకుంటే ఆ ఇన్ఫెక్షన్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అలాగే వ్రణాలు ఏదైనా పుండ్లు పడితే వాటిని తగ్గించుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి జిల్లేడాకుని జాగ్రత్తగా, ఇది విషతత్వాలు ఉంటాయి కాబట్టి వేరే జంతు సంబంధమైనటువంటి విషయాల్ని విరుగుడుగా దీన్ని ప్రయోగించి వాటిని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అంటే చర్మవ్యాధులు కానీ, సెగ్గడ్డలు కానీ, కీళ్ళనొప్పులు కానీ, చెవిపోటు కానీ, కోరింత దగ్గు, అలాగే దంతాల సోల అంటే ఈ పంటి నొప్పులు, విరేచనాలు, తిమ్మిళ్ళు, మెయిన్గా బోదకాలు, వీటన్నిటిని తగ్గించుకోవడానికి జిల్లేడాకుని ఉపయోగించుకోవచ్చు. ఇలాగా ఈ 21 ఆకులకి దేని ప్రత్యేకత దానికే, మనం స్వయంగా మనకి దొరికినన్ని ఆకుల్ని సంపాదించుకొని కాలనీల్లో కానీ ఊళ్ళో కానీ శివారు ప్రాంతాల్లో కానీ తిరిగి వీటిని గుర్తుపట్టి వీటిని తెచ్చుకోగలిగితే అది మనకు ఉపయోగం, మన తరాలకి, ముందు ముందు తరాలకి అంటే పిల్లలకి కూడా వీటిని పరిచయం చేసినట్టు అవుతుంది. కాబట్టి వినాయక చవితి రోజు ఒకరోజు ముందు లేకపోతే ఆ రోజైనా సరే మీరు వీటిని స్వయంగా తెల్లారుజామునే వెళ్ళి వీటన్నిటినీ దొరికినన్ని తెచ్చుకొని వినాయకుడి పూజా విధానంలో వాడుకోండి. దీనివల్ల మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఇంటిల్లిపాదికి ఆరోగ్యం సిద్ధిస్తుంది, అలాగే దీనికి సంబంధించినటువంటి పరిచయం కూడా మీకు కలుగుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సయత్కంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.